కాఫీ అంటే ఇష్టమా? పొద్దున లేవగానే బెడ్ కాఫీ తాగందే మీ నిద్ర వదలదా? అయితే మీరు ఈ రోజు వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే, మేం చెప్పే ఫ్యాక్ట్స్ వినాల్సిందే. చాలా మంది కాఫీ అసలు హెల్త్ కి మంచిది కాదు అంటారు, కానీ కాఫీ చాలా మంచిది మన హెల్త్ కి. ఆఫ్ కోర్స్ ఎక్కువ క్వాంటిటీలో తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ క్వాలిటీ కాఫీని మంచి కరెక్ట్ క్వాంటిటీలో తాగితే దానికి ఉండే బెనిఫిట్సే వేరు. ఆ బెనిఫిట్స్ ఏంటి? అసలు కాఫీ తాగడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? కాఫీ మీదన్న రూమర్స్ అన్ని నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. వెల్కమ్ టు టామ్ టామ్ ఫ్యాక్ట్స్, దిస్ ఇస్ తోరణి. ఈ లిస్ట్ లో ఫస్ట్ అడ్వాంటేజ్, కాఫీ లిమిటెడ్ క్వాంటిటీలో తాగితే హెల్త్కి చాలా మంచిది. బేసిక్గా కాఫీ కరెక్ట్ క్వాంటిటీలో తాగితే హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. అలాగే మీ బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చి ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది అనమాట. బ్రెయిన్ని కూడా ఫ్రెష్ చేసేస్తుంది. రోజంతా అఫ్కోర్స్ ఎంతూజియాస్టిక్గా ఉంటాం. దానివల్ల కాఫీ మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద మంచి ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. ఆల్సో వన్ బ్రిలియంట్ థింగ్ అబౌట్ కాఫీ ఇస్ మీ బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల రోజంతా మంచి కాన్సన్ట్రేషన్ పెరిగి కొంచెం ఫోకస్డ్గా ఉంటారనమాట. అండ్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ మనకు తెలిసిందే, చాలా డిసీజెస్ రాకుండా కాఫీ యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొడ్యూస్ చేసి వాటిని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది క్యాన్సర్ ఎలిమెంట్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఈ లిస్ట్లో సెకండ్ పాయింట్, కాఫీ తాగడం వల్ల మనం డీహైడ్రేట్ అవుతామా? ఆన్సర్ చెప్తాను. బేసిక్గా కాఫీలో కెఫైన్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ అనమాట. సో కెఫైన్ ఇంటేక్ మన బాడీలో పెరిగినప్పుడు మనం డీహైడ్రేట్ అవుతాం. ఇది నిజం. అందుకే చాలామంది సైంటిస్టులు మనం కాఫీ తాగినప్పుడు డీహైడ్రేట్ అవుతారు అని వార్న్ చేస్తారనమాట. ఇలాంటి టైంలో వినేయడం మంచిది. ఇదే కనెక్షన్లో ఇంకో పెద్ద మిత్ ఏంటంటే, ఆల్కహాల్ తాగాక హ్యాంగ్ ఓవర్ వచ్చినప్పుడు కాఫీ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అని అందరు అంటారు. అరే హ్యాంగ్ ఓవర్ ఉంది మామ అంటే కాఫీ తాగు మామ, వేడివేడిగా సెట్ అయిపోతావు అంటారు. అది చాలా పెద్ద మిత్. దట్స్ నాట్ ట్రూ. లెట్ మీ టెల్ యూ వై. బేసిక్గా ఆల్కహాల్ మనం తాగినప్పుడు ఏమవుతుంది, మన బాడీ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళడం తక్కువయ్యి నీళ్ళు అనేవి ఇంకిపోతాయి. నెక్స్ట్ డే మనం మార్నింగ్ కాఫీ తాగామనుకోండి, ద సేమ్ ఎఫెక్ట్ హ్యాపెన్స్, డీహైడ్రేటే అవుతాం. సో కాఫీ తాగడం వల్ల హెడ్ఏక్ ఇంకా హ్యాంగ్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. సో మన యూత్ అందరికీ చెప్పేసే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆల్కహాల్కి హ్యాంగ్ ఓవర్కి బెస్ట్ క్యూర్ వాటరే, కాఫీ కాదు. ఈ లిస్ట్లో లాస్ట్ది అండ్ ఐ థింక్ బిగ్గెస్ట్ క్వశ్చన్, కాఫీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? చెప్పేస్తాను. బేసిక్గా కాఫీ తాగడం వల్ల వెయిట్ లాస్ జరగడం అనేది జమ్మిత్. లెట్ మీ టెల్ యూ వై అగైన్. కాఫీ తాగినప్పుడు ఏమవుతుంది, మనకు స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. దానివల్ల ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతుంది. అంటే ఆల్రెడీ ఫుల్ ఉన్నప్పుడు తక్కువ తింటాం కదా, ఆబ్వియస్లీ ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు తక్కువ ఫుడ్ తింటున్నారు కాబట్టి వెయిట్ కూడా తగ్గుతున్నారు, బికాజ్ యువర్ పోర్షన్ ఇస్ ఇన్ కంట్రోల్. అదే దీనికి లాజిక్. అందుకే కాఫీ ఎక్కువ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అంటారే, కానీ ఆనెస్ట్లీ కాఫీ వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యేదేమీ లేదు. హా, బట్ కాఫీ మీ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఇది మాత్రం నిజం. సో ఇవండి ఫ్యాక్ట్స్ అబౌట్ కాఫీ. మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దర్ టైం ఉండేది క్యాఫేస్లోనే, తాగేది కాఫీసే. సో మీరు ఈ వీడియో చూసి కాఫీ గురించి కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాం. అలాగే మీ ఫ్రెండ్స్లో కాఫీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియకపోతే వెంటనే ఈ వీడియో చూపించేయండి. అండ్ మాకు తెలియని ఫ్యాక్ట్స్ మీకు తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టామ్ టామ్ ఫ్యాక్ట్స్. దిస్ ఇస్ తోరణి సైనింగ్ ఆఫ్.